నిన్న మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే చంద్రబాబు నాయుడు గారు, అమిత్ షా గారు ఢిల్లీలో కలుసుకున్నారు. అయితే ఈ సమావేశం చాలా లేటుగా జరిగిందండి. 11:30 సమయంలో జరిగింది రాత్రి. ఎందువల్ల ఇంత లేట్ అయిందంటే, అమిత్ షా గారు పార్లమెంట్లో ఉన్నారు. నిన్న పార్లమెంటు సమావేశాలు చాలా ఆలస్యంగా నడిచినాయి. అవి ఆయన అక్కడి నుంచి వచ్చి కలిసేసరికి 11:30 అయింది. ఇద్దరి మధ్య కూడా దాదాపుగా 1 గంట సేపు ఈ చర్చలు జరిగినాయని చెప్తున్నారు. అయితే ఆ చర్చల్లో స్పష్టంగా ఏం జరిగింది అనేది బయటకు తెలియదు. ఎందుకంటే ఇరువురు కూడా బయటకు వచ్చి దాని గురించి మాట్లాడరు కూడా. అయితే ఒక ప్రాథమిక అవగాహన వచ్చింది ఇద్దరి మధ్య, బీజేపీ టీడీపీ పొత్తుకు సంబంధించి అనేది సమాచారం. ఇద్దరికి వాళ్ళ కన్సర్న్స్ ఉన్నాయి పొత్తులకు సంబంధించి. టీడీపీకి సంబంధించి ఏమిటంటే, ఒకటి టీడీపీతో పొత్తు పెట్టుకుంటే మరి రాష్ట్రంలో రేపు ఎన్నికలు ఏదైనా నష్టం జరుగుతుందా, కొన్ని వర్గాలు బీజేపీని ఇష్టపడిన వర్గాలు వాళ్ళు ఓటు వేయరా టీడీపీకి అనేటువంటి భయం ఒకటి. రెండవది, బీజేపీకి చాలా తక్కువ మద్దతు ఉన్నది కాబట్టి రాష్ట్రంలో ఎలక్టోరల్గా వాళ్ళకి చాలా తక్కువ ఓటింగ్ శాతం ఉన్నది కాబట్టి, 2018లో కూడా వాళ్ళకు వచ్చింది 1% ఓటింగ్ కాబట్టి, వాళ్ళకి సీట్లు ఎక్కువ ఇస్తే అవన్నీ కూడా నష్టపోవాల్సి వస్తుందేమో అనేటువంటి భయం. సో ఇవి టీడీపీ కన్సర్న్స్. బీజేపీ కన్సర్న్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే బీజేపీ అసలు పొత్తు పెట్టుకోవాలా లేదా ఏపీలో. ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా అనుకూలంగా ఉన్నాడు, ఏది చెప్పినా చేస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో దాన్ని ఎదుర్కొని వేరే వాళ్ళతో చేతులు కలపాలా అనేది బీజేపీకి ముందున్నటువంటి ఇష్యూ. అయితే ఎవరో ఒకరితోటి చేతులు కలిపి పొత్తులో వెళ్ళకపోతే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఎదగదు అనేది ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకత్వం యొక్క అభిప్రాయం కూడా. ఏపీలో ఉన్నటువంటి చాలామంది సీనియర్ నాయకులు కూడా మనకి పొత్తు ఉండాల్సిందే, ఏదో ఒక పార్టీతోటి పొత్తు లేకపోతే మనకి కుదరదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీతో పొత్తు పెట్టుకోవడం మంచిది కాదు, టీడీపీతో గతంలో కూడా పొత్తు ఉన్నది కాబట్టి దాంతో పొత్తు పెట్టుకోవడం మేలు అనేటువంటి అభిప్రాయాన్ని ఇండివిజువల్గా చాలామంది ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి బీజేపీ లీడర్లు ఈ మధ్య కాలంలోనే వ్యక్తిగతంగా వాళ్ళంతా కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చారండి బీజేపీ నాయకత్వానికి. సో ఆ నేపథ్యంలో జరుగుతున్న ఈ చర్చలన్నీ కూడా. అయితే బీజేపీకి ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా మరి ఫ్రెండ్లీగా ఉన్నాడు బీజేపీతోటి, చాలా హెల్ప్ చేశాడు గత 5 సంవత్సరాల్లో అనేక కీలకమైన అంశాల్లో. అయితే అదే టైంలో ఆయనతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీకి ఇబ్బంది ఉంది. ఎందుకంటే బీజేపీ ఒక అవినీతి పరుడు అని ముద్రపడిన వ్యక్తితోటి పొత్తు పెట్టుకోవచ్చా అనేది ఒకటి. రెండవది, ఈ 5 ఏళ్ల పాలనా కాలంలో ఆయనకి ఎంతో కొంత చెడ్డ పేరు వచ్చింది కాబట్టి అనవసరంగా మనం ఎందుకు మోయాలి దాన్ని అనేది ఒకటి. అయితే అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి కూడా బీజేపీతోటి పొత్తు పెట్టుకోవడానికి సుముఖంగా లేడు అనేది ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం అండి. ఆయన లోపాయకారిగా అంతర్గతంగా బీజేపీతోటి కుమ్మక్కవడానికి ఇష్టపడతాడు, కానీ బహిరంగంగా మాత్రం బీజేపీతోటి చేతులు కలపడానికి ఎంతమాత్రం ఇష్టపడ్డు. దానికి ఆయన కారణాలు ఆయనకు ఉన్నాయి. ఆయనకున్నటువంటి ఓట్ బ్యాంకులో ఎక్కువ శాతం బీజేపీ వ్యతిరేక వర్గాలు అవన్నీ కూడా. సో ఆ నేపథ్యంలో లోపాయకారిగా అయితే పర్వాలేదు, కానీ మరి పబ్లిక్గా వచ్చి బయట చేతులు కలపాలంటే ఇబ్బంది అనేది ఆయన ఉద్దేశం. సో ఆ రకంగా వైసీపీ పొత్తు పెట్టుకోవడానికి ముందుకు రాదు. ఈ నేపథ్యంలో ఉన్న ఆప్షన్స్లో ఇరువురికి, అటు టీడీపీకి ఇటు బీజేపీకి కూడా కలిసి వెడితేనే మంచిది అనేది. అయితే ఏంటంటే, టీడీపీకి ఉన్న ఒకటే ఒకటి భయం ఏంటంటే, ఎక్కువ సీట్లు ఇస్తే బీజేపీకి అంత బలం లేదు కాబట్టి ఏపీలో అనవసరంగా అవన్నీ కూడా మళ్ళీ వైసీపీకి వెళ్ళిపోతాయా అనేటువంటి భయం. సో ఇవన్నీ కూడా ఈ సమావేశంలో మాట్లాడుకుని ఉంటారండి, దాంట్లో ఉన్నటువంటి ఇన్వాల్వ్ అయినటువంటి ఇష్యూస్. అయితే ఓవరాల్గా ఏంటంటే, ఒక ప్రాథమికమైన అవగాహనకు వచ్చారు అనేది సమాచారం. ఇంకా వివరాలన్నీ కూడా మాట్లాడుకోవాలి, ఎన్ని సీట్లు ఏమిటి, అందులో జనసేన కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏంటంటే, పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్తున్నాడు అనే సమాచారం. ఢిల్లీ వెళ్ళి బహుశా ఆయన కూడా మాట్లాడతాడు. ఈలోగా సాక్షివారు, వారి కథనాలు వాళ్ళు వండి వారుస్తున్నారు. నిన్న కూడా చెప్పాను నేను, శరణు అని చెప్పి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు అని. వీళ్ళల్లో ఎవరు ఎవరికి ప్రపోజ్ చేశారు పొత్తు అనేది మనకి ఇప్పటికీ తెలియదండి. బీజేపీ పొత్తు కావాలని టీడీపీని అడుగుతోందా, లేదు మీ పొత్తు మాకు కావాలి అని చెప్పి బీజేపీని టీడీపీ అడుగుతోందా అనేది మనకు తెలియదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ పార్టీ పెద్ద నాయకులు కానీ ఎవరు టీడీపీలో మాట్లాడాలి దాని గురించి ఓపెన్గా. దానికి తోడు బహిరంగంగా పొత్తు లేకుండా ఎన్నికల తర్వాత అవసరమైతే మీకు మద్దతు ఇస్తాము అనేటువంటి ఆలోచనలోనే టీడీపీ ఉన్నది అని చెప్పి మొన్నటి వరకు సమాచారం. కాబట్టి ఆ నేపథ్యంలో వాళ్ళు మరి ఓపెన్గా పొత్తు పెట్టుకోవడానికి అంత ఇష్టపడేటువంటి అవకాశం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే పొత్తు పెట్టుకుంటారు. అయినా కూడా
మన సాక్షివారి జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రచారం వాళ్ళు ఏం చేయదలుచుకున్నారంటే, చంద్రబాబు నాయుడు శరణు అని చెప్పి ఢిల్లీ వెళ్తున్నాడు, వాళ్ళ కాళ్ళకు మొక్కుతున్నాడు అని. సో వాళ్ళు ఇవాళ కూడా అదే రాశారు, మీరు అలా చెప్తే అలా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారితో అన్నారు. వీళ్ళేమో రాత్రి 11:30 నుంచి అరగంట పాటు అమిత్ షా జేపీ నడ్డాలతోటి ఢిల్లీలో భేటీ అన్నారండి. వీళ్ళు సీట్లు కూడా ఇచ్చేశారు, 6 నుంచి 8 ఎంపీ సీట్లు ఇస్తామని కావాలని అడిగారు బీజేపీ నేతలు. అలాగే 25 వరకు అసెంబ్లీ సీట్లు ఇవ్వాలన్న బీజేపీ నేతలు. పొత్తులకు అంగీకరిస్తే ఎలాంటి షరతులకైనా సిద్ధమన్న చంద్రబాబు నాయుడు అట అని వీళ్ళ వెర్షన్ అన్నమాట అది. మరి పొత్తుకు అంగీకరిస్తే ఎలాంటి షరతులకైనా సిద్ధమైతే ఇంక సీట్ల గురించిన బేరసారాలు ఏమి ఉండే అవకాశం లేదు కదా. పొత్తుంటే చాలు, ఎన్ని సీట్లు కావాలంటే అన్ని సీట్లు ఇచ్చేస్తాడనమాట చంద్రబాబు నాయుడు గారు సాక్షివారి ప్రకారం. ఇంకొక మాట కూడా చెప్పారు, అంతకుముందు ఢిల్లీలోని ఓ హోటల్లో బాబు రహస్య భేటీ, గంటన్నర పాటు ఎవరితో భేటీ అయ్యారో ఎంపీలకు తెలియని వైనం అని. వీళ్ళేదో వండారండి ఈ కథనం. అదేమిటో తెలియదు ఎవరికి, ఎక్కడ ఏమీ రాలేదు. ఆయన లా మెరిడియన్ అనే హోటల్లో దిగారు, దిగడం అక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏదో రాస్తున్నారు. ఎవరినో కలిశారు, ఎవరిని కలుస్తారు, ఇంకా సిఏఏ వాళ్ళను కేజీపీ వాళ్ళను కలవాలంతే. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ వాళ్ళను ఓపెన్గానే కలిశారు కదా. అయితే వీళ్ళు దీన్ని చాలా నెగిటివ్గా ఎట్లా ప్రచారం చేయాలనే దాంట్లో ఉన్నారు ప్రస్తుతం వైసీపీ అనేది చెప్పాను నేను. ఆ రకంగా కథనాలు కూడా వేస్తున్నారు సాక్షిలు. దానిలో భాగంగా నిన్న ఒక ఫేక్ వార్త ఒకటి వీళ్ళు ప్రచారంలో పెట్టారు అండి. అది ఏమిటంటే, అమిత్ షా కాళ్ళు మొక్కిన చంద్రబాబు అని చెప్పి కథనం రాశారు. వేటు న్యూస్ వాళ్ళ యొక్క కథనం లాగా దాన్ని తయారు చేశారు. ఆ బొమ్మ కూడా వేశారు, అమిత్ షా గారి కాళ్ళని చంద్రబాబు నాయుడు గారు మొక్కుతున్నారన్నమాట. బీజేపీతో పొత్తుపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు, అమిత్ షా కాళ్ళు మొక్కడం చర్చనీయాంశంగా మారిందట. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది అని రాశారు వీళ్ళు. ఇది చాలా జెన్యూన్ వార్తలాగా దీన్ని ఫోర్జరీ చేశారండి, చేసి వేశారు. అయితే వెంటనే దీన్ని ఈజీగా కనుక్కోవచ్చు, ఎందుకంటే దాని యూఆర్ఎల్ తీసి అసలు ఏంటి ఒరిజినల్ యూఆర్ఎల్ అని చూస్తే కేసీఆర్ జగన్ కలిసి తెలంగాణకు అన్యాయం చేశారు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న మాటల స్టోరీ అది ఒరిజినల్గా. దాంట్లో ఆ మ్యాటర్ బొమ్మ తీసి వీళ్ళు ఇవి పెట్టారన్నమాట. దీని మీద ఆ వేటు న్యూస్ వాళ్ళు కూడా ఒక ఫ్యాక్ట్ చెక్ అని చెప్పి ఇచ్చారండి. వాళ్ళు క్లియర్గా రాశారు, దిస్ ఈజ్ నాట్ ఏ వేటు న్యూస్ స్టోరీ. సమ్ మిస్క్రియన్స్ ఆర్ స్ప్రెడింగ్ మిస్ఇన్ఫర్మేషన్ ఇన్ సోషల్ మీడియా యూజింగ్ అవర్ లోగో అండ్ ద అటాచ్డ్ పోస్ట్ హ్యాస్ గాన్ వైరల్. వి కన్ఫర్మ్ దట్ దిస్ హ్యాస్ నాట్ బీన్ పబ్లిష్డ్ బై వేటు న్యూస్ అని చెప్పి క్లియర్గా రాశారు. అంటే అమిత్ షా కాళ్ళు మొక్కాడు అనడం ద్వారా బతివలాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు, వాళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నాడు అనేటువంటి ఒక మెసేజ్ని పంపించాలని. దీన్ని సాక్షిలో వేయలేదండి, అంటే సాక్షిలో వేసుకోరు దీన్ని, వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తారన్నమాట ఇటువంటి ఫేక్ వార్తల్ని. దీని మీద ఆంధ్రజ్యోతి వాళ్ళు కొన్ని ఫొటోస్ వేసి చూపించారండి. అంటే ఇది కాకుండా ఇంకోటి కూడా వచ్చిందట. గతంలో నరేంద్ర మోదీ గారు ఢిల్లీ మెట్రోలో ప్రయాణించేటప్పుడు కూడా అక్కడ రైలు బోగీలో కూర్చున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన కళ్ళకి ఆయన ఎదురుగా ఇలా చేతులు పట్టుకుని నిలబడినట్టుగా ఒక ఫోటో వేశారు. ఇది కూడా ప్రచారం చేశారు, అయితే అది కూడా ఫేకే. యాక్చువల్గా అక్కడ చంద్రబాబు నాయుడు గారు లేరు, నరేంద్ర మోదీ గారు ఎప్పుడో ప్రయాణించారు, ఆ బొమ్మకి ఎదురుగా ఈయన బొమ్మను పెట్టి ఫోర్జరీ చేశారు. అదేవిధంగా ఇది కూడా ఏమిటి, చంద్రబాబు నాయుడు ఫోటో అది కరెక్ట్ ఫోటోయే మొక్కుతున్నట్టుగా, కానీ అది మొక్కుతున్న ఫోటో కాదు. అది యాక్చువల్గా 2018 జూన్ 21వ తేదీన ఈ యోగాసనాలు వేశారు. చాలామంది గుర్తుండే ఉంటుంది 2018లో అప్పుడు యోగా కార్యక్రమం ఒకటి జరిగింది ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు యోగాసనాలు వేశారు. ఆ యోగాసనాల్లో భాగంగా ఆయన అలా వంగి ఫ్లోర్ని పట్టుకున్నారు. సో దానిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారన్నమాట. సో ఈ విధంగా ఈ ఫేక్ ఫోటో ఒకటి వేసి ఈ బీజేపీ టీడీపీ మధ్య పొత్తుకు సంబంధించి టీడీపీని ట్రోల్ చేయాలి అనేటువంటి ప్రయత్నం బాగా గట్టిగా చేశారండి. అయినా కూడా దాని మీద అది ఫేక్ అనే విషయం నిన్న సాయంత్రమే తెలిసిపోయింది చాలామంది కూడా.